సికిల్ సెల్ అనీమియా వ్యాధితో బాధపడుతున్న విజయనగరవాసి అయినటువంటి నిమ్మకాయల శివ ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఎన్నో హాస్పిటల్లో తిరిగి ఎక్కడ కూడా ఈ వ్యాధి నయం కాకపోవడంతో విశాఖలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెరుగైన వైద్యం అందించి ఈ వ్యాధిని నయం చేశారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ సర్జన్ డి మనోజ్ కుమార్ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధి చాలా అరుదుగా వస్తుందన్నారు. హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో ఈ వ్యాధిని నెల రోజుల కాలపరిమితిలో నయం చేయగలిగామని వివరాలను వెల్లడించారు. మీరు చాలా భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండాలి, మేము చేస్తామని చెప్పి ప్రోత్సహించింది సార్. మేము సార్ ఓకే కూడా పేషెంట్కి చాలా సహకరించారు సార్. ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, ఆ సహకారం ఉండడం కూడా ఎటువంటి జరగదు, మీరు చాలా భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండాలి, మేము చేస్తామని చెప్పి జనరల్ మేనేజర్ కానీ లేకపోతే ల్యాబ్ డిపార్ట్మెంట్ కానీ ఆయనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడాలో అన్ని రకాలుగానూ మనం సహాయం చేయడం జరిగింది. అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నదని చెప్పి మీరు వాళ్ళ పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం మీకు వచ్చింది సార్? వాళ్ళ పేరెంట్స్ ముందు భయపడ్డారు సార్, అయితే నేను వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమ్మ ఇది ఒక రోజులోనో రెండు రోజుల్లోనో సరిచేసేది కాదు, అవసరం అయితే నెల రోజులు ఉండాలి, రెండు నెలలు ఉండాలి. అంటే వాళ్ళు మేము ఇంత డబ్బులు పెట్టుకోలేము సార్, మాకు అవ్వదు అంటే మనం ఇది ఆరోగ్యశ్రీలో పెట్టి మిగిలిన ట్రీట్మెంట్ ఎంత అయితే అయిందో అది మన హాస్పిటల్ ద్వారా మనం వాళ్ళకి మనం ఉచితంగా అందించడం జరిగింది. చాలా మట్టుకి ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ 4-5 సార్లు రక్త అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం జరిగింది, రక్త మార్పిడి చేయడం జరిగింది. ఆ రక్త మార్పిడి చేసిన తర్వాత లివర్ మళ్ళీ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది, లివర్ తాలూకా ఫంక్షన్ కూడా పాడైపోవడం జరిగింది. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రక్త మార్పిడి చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆయనకి సర్జరీ చేయడం అనేది జరిగింది అన్నమాట. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లడ్ బాగాలేదు, ఎవరు కూడా పాడైపోయిందని చెప్పారు, దానివల్ల ఎక్కడ చూడలేదు. శివని హాస్పిటల్కి వచ్చాం సార్, మనసు డాక్టర్ నేను చూస్తాను, నేను చూసుకుంటానని చెప్పారు. చూశారు, నడలేని పొజిషన్లో నుంచి వచ్చి ఇక్కడ నడుస్తున్నాను సార్. మనసు డాక్టర్ చూశారు సార్, మీకు ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉన్నాయి సార్, అప్పటికంటే ఇప్పటికి ఫ్రీగా ఉంది బాగా. అప్పుడు నడలేకపోయి పొజిషన్లోకి వచ్చి నడుస్తున్నాం సార్. ఈ హాస్పిటల్ కోసం ఎవరు చెప్పారు మీకు? ఎక్కడి నుంచి ఎవరైనా అడ్వైజ్ ఇచ్చారా బాగుంటుందని? మనోజ్ సార్ కోసం వాళ్ళు చెప్పారు సార్, చాలామంది చెప్తారు మనోజ్ సార్ బాగా చూస్తారని. ఓకే, అందుకనే వచ్చాను. మనోజ్ సార్ నేను సర్జరీ చేయడం వల్ల ఇప్పుడు నడుస్తున్నాను బాగానే ఉంది సార్. నమస్తే సార్ అందరికీ. సార్ మాది విజయనగరం జిల్లా జామి మండలం దుంపలకొత్తూరు గ్రామం సార్. నిమ్మకాయల శివ అనే అతను మా మేనల్లుడు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాము, చిన్నప్పటి నుంచి జాండీస్ ఉంది సార్. కానీ ఈ మధ్య 10 సంవత్సరాల నుంచి ఆ ఎఫెక్ట్ కాలర్ అనేది నడవకపోవడం, ఎన్నో హాస్పిటల్ తిరగడం, జాండీస్ ఉందని చూడకపోవడం, మేము ఒకవేళ మేము ఆపరేషన్ చేయాలన్నా భయపడతాం. ఆ డాక్టర్ గారు కూడా ఎన్ని ఒక నెలలు తరబడి ఉన్నా కూడా ఏ డాక్టర్ గారు చేయరు, ప్రాణానికి ప్రమాదం ఉంది అని భయపెట్టేవాళ్ళు సార్. ఇక్కడ శివాని హాస్పిటల్కి మనకు సజెషన్ ఇచ్చారు సార్ చాలామంది, అనిల్ సార్ గారు అని ఇక్కడ కొంతమంది అనిల్ సార్ గారు అలా వచ్చి మాకు సజెషన్ ఇచ్చారు. మనోజ్ సార్ గారు ఇలా బాగా చేస్తారు అని చెప్పి మాకు సజెషన్ ఇవ్వగానే మనోజ్ సార్ గారు ఒకసారి కలిసారు సార్, కౌన్సిలింగ్ తీసుకున్నాం ఒకసారి మనోజ్ సార్ దగ్గర. ఎంత బాగా చెప్పారంటే సార్, ఇలా ఇలా చేద్దాము, ఇలా ఇలా చేద్దాము, మీ అబ్బాయిని ఇలా ఉంచుదాము, ఇలాగే మా ఆరోగ్యశ్రీగా చేద్దాం, మిగతా మేము చూసుకుంటాం, పేదోళ్ళు అన్నారు కదా, మేము చూసుకుంటాం, 1 రూపాయి మేము వేసుకొని మేమే చేసి పెడతాం, మేము భయపడద్దు అని చెప్పి నెల రోజులు ఇక్కడే ఉండి ఆ బ్లడ్కి ఆ లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి నెల రోజులు అతని ఏ ఖర్చు అయినా అతనే ఆ సార్ గారే భరిస్తూ ఆరోగ్యశ్రీ గారు పొందుతూ ఎంతో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఫ్యామిలీ ఒక పర్సన్ లాగా చూసి ఎంతో ఎప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి అనేది ఇప్పుడు రికవర్ అయిపోయారు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఆపరేషన్లో మేము అసలు బతకడం అనుకున్నాం సార్, సార్ గారే బతికిచ్చి పూర్వ జన్మ ఇచ్చారు మా నిమ్మకాయల శివకుమార్కి, ఆయనకి సార్ గారికి మా ఫ్యామిలీ తరఫున మేము రుణపడి ఉంటాం సార్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.